గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేల పరివారాన్ని కేసులు పెట్టడం జైలు పంపడం ఇది కక్ష సాధింపు చర్య కాదా అనేది మనం ఒక మాట మాట్లాడుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ప్రోటోకాల్ సమస్య కూడా ఉంది. గతంలో వాళ్ళు చేస్తారు కాబట్టి మేము కూడా అది చేస్తామంటే కరెక్ట్ కాదు. అలా చేయొద్దని ప్రోటోకాల్ను తప్పనిసరిగా ప్రభుత్వ అధికారులు పాటించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, ఆయన మందులకు మంత్రిగా పనిచేశాడు, వేల కోట్ల రూపాయలను సంపాదించాడు, అదేవిధంగా ఎన్నో రకాలైన వ్యాపారాలు చేశాడు. ఆయన గెలవడానికి వాళ్ళ తమ్ముడు కారణం, అందరినీ బెదిరించడం జరిగింది. ఈయన పేరే శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ ఎక్స్ మినిస్టర్. మందు సారాయి లిక్విడ్ ఇదంతా కూడా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈయనకు తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. కొంతమంది వ్యక్తులను బెదిరించి ఓట్లు వేయమని, అదేవిధంగా రకరకాలైనటువంటి ఇంట్లో అన్ని చెల్లా చెదురు చేయడం, భయభ్రాంతులు గురి చేస్తూ చేశారు. దాదాపుగా 20 మంది దాని మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దాదాపుగా 20 మందిలో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీకాంత్ గౌడ్ గారు పరారులో ఉన్నట్లు పోలీసు వారు చెప్తా ఉన్నారు. ఇది ఒక మంత్రిగా రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేసి టీఎన్జిఓ సంఘ నాయకుడుగా, అదేవిధంగా ఎన్నో సంఘాలకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన రెండో కోణం బెదిరించి డబ్బులు ఇచ్చి లేదా కబ్జా చేసి ఇండస్ట్రీలు వాళ్ళ దగ్గర నుంచి రకరకాలుగా చేసి ఆయన ఎలక్షన్ గెలవాలని ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా గెలవకుండా ఓడిపోవడం జరిగింది. చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేతిలో మాగున్నారు. ఎంతోమందిని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళందరూ ఐకమత్యమై, ముఖ్యంగా రాజు అనేటువంటి వ్యక్తి విష్ణువర్ధన్ రాజు, ఆయన కృషి ఫలితమే కాంగ్రెస్ పార్టీ అక్కడ దాదాపుగా అన్ని సీట్లు వచ్చేంత ప్రయత్నం చేసింది. కొద్దిగా 1-2 సీట్లలో ఓడిపోవడం జరిగింది. ఇది మనకు ఫస్ట్ వికెట్. రెండో వికెట్ మల్లారెడ్డి లేబరు, లేబర్ మినిస్టర్గా పనిచేశాడు. పూలమ్మ పాలమ్మ అని చెప్పుకుంటూ వేల కోట్లకు అధిపతి అవుతూ కాలేజీలను, అదేవిధంగా భూములను కబ్జా చేయడం, ఇవన్నీ రకరకాలైనటువంటిది చేశాడు. ఓపెన్ ఛాలెంజ్ చేశాడు రేవంత్ రెడ్డిని, రే షాలే రారా అట్లా ఇట్లా అని ఎన్నెన్నో అన్నాడు. అయినా సంయమనం పాటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎంపీలో గెలవడం మల్కాజ్గిరి, ఈ అదే సీట్లన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ గెలవడం జరిగింది. మల్కాజ్గిరి దాదాపుగా ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా బీఆర్ఎస్ గెలవడం జరిగింది. ఇంకా కాంగ్రెస్ పట్టు ఉందా లేదా అనేది, ఇది కక్ష సాధిస్తూ ఆయన జైల్లో పంపిస్తారనేటువంటిది మనం ఇక్కడ ప్రజలు గమనిస్తే, ఇక్కడ ఎలక్షన్ అప్పటికే ముందు రోజు ఒక వారం 4-5 రోజుల ముందు నైట్లో రిజిస్టర్ చేయించాడని రకరకాల యొక్క కథనంతో ఎఫ్ఐఆర్ కావడం, ఆయన హైకోర్టుకు పోవడం ఇదంతా జరిగింది. ఇప్పుడు ఇటీవలనే మళ్ళీ మల్కాజ్గిరిలో భూములు కబ్జా చేసినట్లు, ఇదంతా కూడా మల్లారెడ్డికి మళ్ళీ ఎఫ్ఐఆర్ అయ్యి ఈయన కూడా లోపలికి పోతాడా అని అంటే పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పిన శ్రీనివాస్ గౌడ్ జైలు పోతాడా పోడా అంటే ఖచ్చితంగా పోతాడు. ఎందుకంటే ఆయన కూడా కుట్రదారుడు కాబట్టి, కుట్రదారుని కంటే ముందు చేసిన వాళ్ళని లోపలికి పంపించినాక ఆయన ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళ పేరుతోటి శ్రీనివాస్ గౌడ్ అని పేరు వస్తే ఆయన కూడా జైలుకు పంపడం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేశారు. ఇది మనం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా అని మనం గమనిస్తే కొన్ని రకాలైనటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్ ప్రకారం చేస్తారు. గతంలో కేసీఆర్ ఏ సంబంధం లేనటువంటి రేవంత్ రెడ్డి గారిని జైలుకు పంపించాడు, అయినా అది కక్ష సాధింపుగా చేయడం కాదు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ
చాలా సందర్భాల్లో అసెంబ్లీలో కానీ బయట సభల్లో కానీ నేను 3 నెలల్లో కేసీఆర్ను కూడా జైలుకు పంపుతానని చెప్పడం జరిగింది. ఇట్లా మల్లారెడ్డి జైలు పోవడం కంపల్సరీ, ఎన్ని చెప్పుకున్నప్పటికీ భూ కబ్జాల్లో ఆయన జైలుకు పోతాడు. ఇంకా మూడో వ్యక్తి నాగేందర్, ఖైరతాబాద్ నాగేందర్ ఓపెన్గా ఏదైతే ప్రజావాణి ఉందో ప్రజావాణిలో బ్యానర్లు పట్టుకొని వచ్చి చూపిస్తున్నారు, కబ్జా చేశారని, వారి మీద చర్యలు తీసుకోమని రేవంత్ రెడ్డి గారికి చెప్పడం, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ యంత్రాంగం వచ్చి చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు, కేసులు పెట్టడం, జైలు పంపడం తప్పనిసరి అవుతుంది. ఇది మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు, హ్యాపీ రావు వీళ్ళకు కూడా లైన్లో ఉన్నారని మనకు తెలుస్తుంది. చెట్టుకు రెమ్మల్ని ఏ విధంగా తెగొడుతున్నారో ఆ విధంగా ఈ ప్రభుత్వము బీఆర్ఎస్ నాయకులను ఒక్కొక్కరిని లోపలికి పంపే అవకాశం ఉంది. ఎంపీలో కూడా వీరి యొక్క, ఎప్పుడైతే ప్రజల్లో కూడా కొంతమంది నెటిజన్లు అడుగుతా ఉన్నారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, భూ కబ్జాదారులు గొప్ప గొప్ప మాటలు చెప్పి ఎమ్మెల్యే ఓట్లు ఇచ్చుకుంటారు, ఇప్పుడు మీరు ఎందుకు చేయడం లేదని కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం చట్ట పరిధిలో చట్ట ప్రకారము చేస్తే మంచిదని మేము భావిస్తూ, అదేవిధంగా కక్ష సాధిస్తున్నారా అంటే సాధించలేదు అని చెప్పవచ్చును. అలా సాధించినట్లు మనకు ఏమాత్రం అనుభవించినా హైకోర్టుకి వెళ్ళి క్రాచ్ చేయాలని చెప్పి, ప్లాట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ వ్యక్తులు కానీ ఐఏఎస్, ఐపీఎస్లో అవినీతి చేసినటువంటి వాళ్ళని ఏరిపారేస్తున్నారు, ఆ విధంగానే కంటిన్యూషన్ చేసినట్లయితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా సిటీలో ఉన్నటువంటి భూములను కబ్జా చేసేవాళ్ళు, స్థలాలను కబ్జా చేసేవాళ్ళు, ఇళ్లను కబ్జా చేసేవాళ్ళు, చట్టాలను అతిక్రమించే వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద చర్య తీసుకునేడానికి మంచి పోలీస్ ఆఫీసర్ని, సిపిని నిర్ణయించడం, సిపిని పోస్టింగ్ ఇవ్వడం, లూప్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళని చేయడం జరిగింది. ఈ బీహార్ గ్యాంగ్ని మొత్తం కూడా ఇక్కడి నుంచి ఇంటికి పంపించారు. అదేవిధంగా ఇప్పుడు ఉద్యోగ సమస్యల మీద ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, అదేవిధంగా అది రాజ్యాంగబద్ధ పదవి కాబట్టి రాజ్యాంగ ప్రకారము నిర్ణయించి యూపీఎస్సీ సిస్టంలో జాబ్ క్యాలెండర్ చేయడం తక్షణ కర్తవ్యం, అది ఆ కర్తవ్యాన్ని కూడా చేస్తారని, ఈ యొక్క కల్పులు, దుర్మార్గులు, దుష్టులు, నికృష్టులు అందరినీ కూడా ఏరి పారేసేటువంటి భాగంలో బీఆర్ఎస్ వాళ్ళను ఈ విధంగా చేస్తున్నారు. అలా చేయనప్పుడు దొందుదందే అని మనకి ఇప్పుడే ఒక అలిగేషన్, ఆరోపణలు వచ్చినాయి. ఐపీఎస్ ఆఫీసర్ నవీన్ మిట్టల్ కూడా కాంగ్రెస్ వాళ్ళతో కొంతమంది కలిసి కుమ్మక్కయ్య చెప్పి సస్పెండ్ కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఎంతటి వారైనా తప్పు చేసినప్పుడు ఈ యొక్క ప్రజావాణిలో వచ్చిన కంప్లైంట్ తప్పనిసరిగా పరిష్కరించాలని కోరుకుంటూ, ఈరోజు వచ్చిన బ్యానర్లు పట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళ మీద కూడా ఈ సవాళ్ళను విసురుతూ ఉన్నారు ప్రజలు. కాబట్టి ధైర్యం చెప్పింది ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారు, ఓడిపోయిన వారు ప్రజాసేవ చేయాలని కోరుకుంటూ, ఎంపీలు కూడా ఓట్లు వేస్తారని కోరుకుంటూ, నమస్తే, థ్యాంక్ యూ.